లిక్విడ్ డైట్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా మీరు కంపల్సరీ నట్స్తో బ్రేక్ చేయాలని. నట్స్తో బ్రేక్ చేసిన తర్వాత మీరు ఒక వెజ్ కర్రీ తీసుకోండి ఒక గంట గ్యాప్లో. ఆ గంట గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు కావాలంటే ఎన్వి కానీ మీకు ఇష్టం వచ్చింది తీసుకొచ్చండి. లిక్విడ్ డైట్తో పాటు నేరుగా మీరు ఏదైనా నాన్ వెజిటేరియన్ కానీ మాంసాహారం కానీ లేదా కోడిగుడ్లు కానీ తీసుకోకూడదు. లిక్విడ్ డైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ప్రోగ్రాంలోనే 1 meal 2 meal అని ఉంటుందండి. అంటే ఒకసారి సాలిడ్ తింటాం లేదా 2 సార్లు సాలిడ్ తింటామని మీరు ఆ రకంగా రావచ్చు. మీకు నేను చెప్పిన ప్రోగ్రాంలో 4 pillars ఇస్తా. అంటే ఇక్కడ మీరు బయటకు వచ్చిన తర్వాత లిక్విడ్ డైట్లో మీరు 2 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఇచ్చారు, ఇక్కడ 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ చాలు. మీరు మామూలుగా వెజ్ అయితే వెజ్, నాన్ వెజ్, కర్రీ కాంబినేషన్, ఎగ్, నట్స్ అన్నీ మీరు తీసుకొచ్చండి ఆ 1 meal or 2 meal ప్రోగ్రాంలో. అలా తీసుకొచ్చండి మన ప్రోగ్రాంలోనే. 1 meal అంటే 2 meal అంటే ఏంటంటే, ఫస్ట్ రోజులో మనం ఏం చేస్తామంటే నేను మిమ్మల్ని ప్రోగ్రాం తినమన్నాను అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ పొద్దున్న లేవగానే ఒక కోసిన పిస్తా, తర్వాత ఒక గంటకి ఒక బాదం, గంటకి ఇంకొక ఒక కోడిగుడ్డు, ఇంకొక గంటకు ఒక చేప ముక్క, ఇంకొక గంటకు చికెన్ ముక్క తింటారండి. నో, అలా తినద్దు, అలా తినద్దు, అది కరెక్ట్ కాదు. 2 meal అని నేను ఈ ప్రోగ్రాం చెప్తాను మీకు. 2 meal అంటే ఏంటంటే, మీరు తినదలుచుకున్న సాలిడ్ మొత్తం ఒకసారి తినండి, మళ్ళీ రోజు పొద్దునపూట ఒకసారి తినారనుకోండి, మళ్ళీ రాత్రిపూట ఇంకొకసారి, 2 సార్లే తినాలండి, గుర్తుపెట్టుకోండి. నమిలి తినే మొత్తం సాలిడ్ అంతా, అంటే నట్స్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ, ఎగ్ కానీ, వెజిటేరియన్ కానీ, నమిలి తినేది మొత్తం మీరు రోజులో 2 సార్లు తింటారు. ఆ తినేటప్పుడు అన్నీ పెట్టుకుని తినండి, మీ ఇష్టం, ఎక్కువ తినండి, ఇబ్బంది లేదు. మీరు గంట గంటకి చొప్పున రోజంతా తినేదానికంటే కొద్దిగా ఎక్కువ తినండి, కానీ 2 సార్లే తినండి. మీల్కి మీల్కి గ్యాప్ ఉండి తీరాలి. ఈ మధ్యలో మీరు జస్ట్ ఒక చిన్న నట్టు కొరికినా సరే అది 3 meal కింద రక్కండి, 2 meal కాకుండా. 1 meal అంటే ఏంటంటే, 1 meal అంటే మీరు సాలిడ్ మొత్తం, నమిలి తినే ఘన పదార్థాలు మొత్తం ఒక్కసారే తినాలండి. పెళ్ళిళ్ళు పెట్టుకుని ఒకేసారి తినండి. దాని ముందు కానీ దాని వెనక కానీ రోజు మొత్తం లిక్విడ్స్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు. తినేది మాత్రం ఒకసారి అండి. 2 meal అయినా 1 meal అయినా 2 సార్లు ఒకసారి తింటా సాలిడ్, అది 6 రోజులు సాలిడ్కి అండి. లిక్విడ్స్ మీరు ఆకలిసినప్పుడల్లా ఫ్యాట్ ఇచ్చి తీసుకొచ్చండి. సేమ్ 4 pillars ఎప్పుడైనా సరే కంపల్సరీగా ఇవ్వాలి. పన్నీరు ప్రోటీన్ అండి. పన్నీరు అంటే ప్యూర్ ప్రోటీన్, 100% ప్రోటీన్ అండి, అది ఫ్యాట్ కాదు. పన్నీరు నా మామూలుగా మాంసాహారులకు వచ్చేటప్పటికి ఈ ప్రోటీన్ దీని ద్వారా అందుతుందండి, మామూలుగా మాంసాహారం ద్వారా అందుతుంది. కానీ శాకాహారులకి ప్రోటీన్ అందదు కాబట్టి శాకాహారులు పన్నీరు తీసుకుంటే మంచిదండి. అది కూడా లిమిట్ ఉంది, ఎక్కువ తీసుకోకూడదండి. రోజుకి 100 గ్రాములు దాటకుండా, 100 గ్రాములు దాటకుండా పన్నీరు తీసుకొచ్చండి. పన్నీరుని నిలవండి తీసుకోమాకండి. మీరు సొంతంగా తయారు చేసుకుంటే మన పాలు పొయ్యి మీద కాచి ఏ నిమ్మకాయ చెక్కు కానీ ఏదైనా పిండి ఎరగ ఉప్పు కలు కానీ ఎరగొడితే దాన్ని పిండి చేసుకున్న పన్నీరు మంచిది. లేదా మీరు ప్యాకెట్స్ కొనుక్కుంటే ఫ్రెష్గా ఉండే డేట్ చూసేటట్టు జాగ్రత్త పడండి. నిలవన్న పన్నీరు ప్రమాదకరం. దాన్ని మీరు పాలక్ పన్నీర్ కూర కానీ లేదా పన్నీర్ టిక్కా కానీ లేకపోతే పన్నీర్తో ఉండే ఇతర కూరలు కానీ కాంబినేషన్లు కానీ మీరు చేసుకోవచ్చు.